హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. సినిమా రంగం ఇదో మాయా ప్రపంచం. హీరోలు ఎంత వయసు వచ్చినా సరే హీరోలుగా రాణిస్తూ తమ కూతురు వయసున్న వాళ్లతో డ్యూయెట్ పాడేస్తుంటారు. కానీ హీరోయిన్స్ మాత్రం అలా కాదు. వాళ్ళు అందం తరిగినా వయసు పెరిగినా ఇక తల్లి అక్క ఆంటీ పాత్రలతో సరిపెట్టుకోవాల్సిందే. కొంతమంది హీరోయిన్స్ ఒక వయసు వచ్చాక సినిమాలకు సడన్ గా దూరమైపోతుంటారు. అలా శుభోదయం సినిమా ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమై ఆ తరువాత సౌత్ లో అనేక భాషలలో హీరోయిన్ గా రాణించిన సులక్షణ గారు సడన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. అసలు ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఆమె ఫ్యామిలీ వివరాలు ఏంటి, ఏం చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. సులక్షణ గారు రాజమండ్రి దగ్గరలో ఉన్న గోకవరంలో జన్మించారు. సులక్షణ గారి తాతయ్య గారు ఫిల్మ్ జర్నలిస్ట్ కావడంతో వీళ్ల ఫ్యామిలీ చెన్నైలోనే సెటిల్ అయ్యారు. చిన్నప్పుడు ఈమె తన తాతయ్య గారితో కలిసి సినిమా షూటింగ్స్ కు వెళుతూ ఉండేది. అలా ఓ రోజు బాలచందర్ గారి కావ్యా తలైవి అనే మూవీ షూటింగ్ కు తీసుకువెళ్లారు వాళ్ళ తాతయ్య. ఆ సినిమా సెట్ లో ముందుగా అనుకున్న ఓ బాలనటుడు సరిగ్గా చేయలేకపోవడంతో ఆ ప్లేస్ లో అక్కడే ఉన్న బేబీ సులక్షణ బాగా యాక్టివ్ గా ఉండడంతో ఆమెతో ఆ క్యారెక్టర్ చేయించారు బాలచందర్ గారు. అలా బాలనటిగా బేబీ డాలీ పేరుతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సులక్షణ గారు. అయితే చిన్నప్పుడు ఎక్కువగా బాయ్ క్యారెక్టర్స్ లోనే నటిస్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళు కూడా జుట్టు పెంచకుండా ఎప్పుడు బాయ్ లా క్రాప్ చేయిస్తూ ఉండేవారట సులక్షణ గారికి. కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ వంటి హీరోలతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా సుమారుగా 90 సినిమాల్లో నటించారు ఈమె. అప్పటికి బేబీ డాలీగా ఉన్న ఆమెను శుభోదయం అనే సినిమాకు కె విశ్వనాథ్ గారు హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. నిజానికి ఈమె అసలు పేరు శ్రీదేవి. అయితే అప్పటికే సినీ రంగంలో శ్రీదేవి గారు హీరోయిన్ గా బాగా పాపులర్ అవుతున్న నేపథ్యంలో కె విశ్వనాథ్ గారే సులక్షణగా ఆమెకు పేరు మార్చారు. అలా కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభోదయం మూవీలో కంచికి పోతావ కృష్ణమ్మ పాటతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. విచిత్రం ఏంటంటే సులక్షణ గారు చంద్రమోహన్ గారితో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. పెద్దయ్యాక అదే చంద్రమోహన్ గారి సరసన చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అప్పట్లో చంద్రమోహన్ గారితో హీరోయిన్ గా మొదటిసారి నటించిన హీరోయిన్స్ కు మంచి కెరీర్ ఉంటుందని ఓ సెంటిమెంట్ ఉండేది. నువ్వు నాతో హీరోయిన్ గా మొదటిసారి చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా పెద్ద హీరోయిన్ అయిపోతావు అని నవ్వుకుంటూ చెప్పేవారట చంద్రమోహన్ గారు ఆమెతో. అనుకున్నట్టుగానే ఆ తర్వాత కాలంలో బిజీ హీరోయిన్ గా అయిపోయారు సులక్షణ గారు. తెలుగులో ఎక్కువగా ఈమె చంద్రమోహన్ గారితోనే నటించింది. శుభోదయం, మా ఇంటి ప్రేమాయణం, అల్లుళ్ళు వస్తున్నారు జాగ్రత్త, డబ్బు ఎవరికి చేదు, ఇలా అనేక సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. 3 ఏళ్ల ప్రాయంలో బాలనటిగా బేబీ డాలీ పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఈమె సులక్షణ పేరుతో హీరోయిన్ అయ్యాక తెలుగు తమిళ భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. శుభోదయం సినిమా తర్వాత కన్నడలో స్టార్ హీరో రాజ్ కుమార్ గారికి జోడీగా నటించే అవకాశం వచ్చింది ఈమెకు. ఆ సినిమా చేసిన తరువాత తమిళంలో కె భాగ్యరాజ గారి నుండి పిలుపు వచ్చింది. తమిళంలో కె భాగ్యరాజ సరసన చేసిన సినిమా తూరల్ నిన్ను పోచుచు విజయవంతం కావడంతో అక్కడ తమిళ్లో కూడా బాగా బిజీ హీరోయిన్ గా మారిపోయారు సులక్షణ గారు. ఎంత బిజీ అంటే సంవత్సరంలో ఏకంగా 13 సినిమాల్లో సులక్షణ గారు హీరోయిన్ గా నటించారు. ఆ సమయంలో తెలుగు నుంచి అవకాశాలు వచ్చినా డేట్స్ కుదరక చేయలేని పరిస్థితి. అందువల్లనే నేను తెలుగు అమ్మాయినే అయినప్పటికీ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ కొడుకు గోపీకిషన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈమె. అయితే పెళ్ళయ్యాక సినీ రంగానికి దూరమైంది. తనకు 3 కొడుకులు, 3 బాగా చదువుకొని సెటిల్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. భర్త నుంచి విడాకులు పొందిన సులక్షణ తెలుగు ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరమైంది. తమిళంలో తల్లి పాత్రలతో ఆకట్టుకుంటూ ఇటీవల కాలంలో తమిళ సీరియల్స్ లో తల్లి పాత్రలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయి సక్సెస్ఫుల్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్న ఈమె మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సులక్షణ గారు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.